గాజువాక లాయర్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస ఆధ్వర్యంలో గాజువాక 3వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో లాయర్స్ అందరూ కూడా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో లింగంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, హైకోర్టుని విశాఖలో నెలకొల్పాల్సి ఉండగా ప్రభుత్వం మాత్రం కర్నూలులో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుందని, దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ విషయంపై 3 జిల్లాల ఎమ్మెల్యేలను మంత్రులను కలుస్తామని ఆయన వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో హైకోర్టు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర విభజనకు ముందు శ్రీకృష్ణ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం విశాఖపట్నంలో హైకోర్టు ఏర్పాటు చాలా సమంజసనీయం, ఇక్కడే ఏర్పాటు చేయాలని ముఖ్య వక్కానిచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఏకపక్ష నిర్ణయాలతో ప్రభుత్వం అన్నీ ఒకే చోట సమకూర్చి అమరావతి తీసుకెళ్ళిపోయింది. అమరావతిలో పెట్టినటువంటి హైకోర్టు ఎటువంటి మౌలిక వసతులు లేకుండా, మౌలిక సదుపాయాలు లేకుండా అటు కక్షిదారులకి ఇటు న్యాయవాదులకి సిబ్బందికి కూడా చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్య అక్కడ హైకోర్టు నడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి హైకోర్టు కూడా తాత్కాలిక భవనమే, అక్కడ శాశ్వత భవనాలు ఏమీ కట్టలేదు. అక్కడ మౌలిక వసతులు లేవు, రవాణా సదుపాయాలు లేవు, క్యాంటీన్లు లేవు, ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ ఇంటర్నెట్ సదుపాయాలు లేవు, సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు, అందరికీ ఇబ్బందికరంగా రవాణా సదుపాయాలు లేకుండా తీసుకొని వచ్చి విశాఖపట్నంలో పెట్టాలి అని చెప్పి ఈరోజున 3 జిల్లాల తాలూకా బార్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి న్యాయవాదులు అందరూ కూడా ఈ ఒక్కరోజు విధులను బహిష్కరించి కోర్టులు బాయ్కాట్ చేసి మా యొక్క డిమాండును రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తాను. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి రేపు జరగనున్నటువంటి చీఫ్ జస్టిస్ ముఖ్యమంత్రుల సమావేశంలో రాష్ట్ర హైకోర్టు ప్రత్యేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర హైకోర్టుని విశాఖపట్నంలో పెట్టే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సత్వరం చర్యలు తీసుకుంటారని, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ 3 జిల్లాల తాలూకా ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా విశాఖపట్నంలో రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేయడానికి తగిన విధంగా కృషి చేస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం. అంతవరకు కూడా జాయింట్ యాక్షన్ కమిటీ కింద ఏర్పడినటువంటి మా న్యాయవాదుల సంఘం